పవన్ కు ఎంత ఘోర అవమానం. గత ఎన్నికల సమయానికి బంధం లేదు, తర్వాత బంధం ఏర్పడింది, కానీ కలిసి వేసిన అడుగులు మాత్రం లేవు. తీరా అసెంబ్లీ ఎన్నికలు వచ్చిన తరువాత పవన్ కళ్యాణ్ వారికి గొప్పగా కనిపించారు. ఆయనతో కలిసి పోటీ చేయాలని ఉబలాటపడ్డారు. ఆయనతో తమ అభ్యర్థులకు కూడా ప్రచారం చేయించుకోవాలని ఆరాటపడ్డారు. ఆయనతో పొత్తులు పెట్టుకున్నారు, సీట్లు పంచారు, కానీ ఫలితం మాత్రం లేదు. తీరా 2 నెలలు కూడా గడవకముందే పవన్ కళ్యాణ్తో కలిసి నడవడం వేస్ట్, ఆయనతో బంధం యూజ్లెస్ అనే నిర్ణయానికి వచ్చేశారు. తెలంగాణ రాజకీయాల వర్తమాన పరిస్థితి ఇది. ఈ రాష్ట్రంలో ఎంపీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఎలాంటి పొత్తులు ఉండవని ఆ పార్టీ సీనియర్ నాయకుడు లక్ష్మణ్ తేల్చి చెప్పేశారు. జనసేనాని పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానంలో ఆయన పరుగు తీసే వ్యవహారం ఇది. 2019 ఎన్నికల తర్వాత ఎన్డీఏ కూటమిలో చేరిపోయి నేను మోడీ జట్టులో భాగస్వామిని అని ప్రతిసారి పవన్ రొమ్ము విరుచుకుని చెప్పుకుంటూ ఉండేవారు, కానీ తెలంగాణలో ఆ పార్టీ ఆయనను ఎన్నడూ ఖాతరు చేయలేదు. పైగా పవన్తో పొత్తులు ఏపీ వరకే పరిమితమంటూ పలు సందర్భాలలో చెబుతూ వచ్చారు. తీరా అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు పవన్ ఫ్యాక్టర్ తమకు లాభిస్తుందని అనుకున్నారేమో, హఠాత్తుగా పొత్తులు పెట్టుకున్నారు. కమల నేతలు ఆయన ఇంటికి వెళ్ళి డీల్ కుదుర్చుకున్నారు. 119లో 30 సీట్లు కావాలని బేరం ప్రారంభించిన పవన్ చివరికి మరీ ఘోరంగా 8 సీట్లు పుచ్చుకుని బరిలోకి పార్టీని దింపారు. ఆయనతో బంధం, భాజపా గెలిచిన 8 సీట్లలో వారికి ఏమరక లాభించిందో తెలియదు, కానీ పవన్ జనసేన పోటీ చేసిన 8 సీట్లలో ఒక్కచోట కూడా డిపాజిట్ దక్కించుకోలేకపోయింది. అప్పటికి కానీ ఆయన సొంత బలం మీద కమల దళానికి క్లారిటీ వచ్చినట్లు లేదు. 2 నెలలు గడవకముందే ఆ బంధానికి కటిఫ్ చెప్పేశారు. ఎంపీ ఎన్నికలకు పవన్ను పక్కన పెట్టేస్తున్నారు. ఒకవైపు ఏపీలో చంద్రబాబు నాయుడు పల్లకి మోయడానికి తనకు తోడుగా కమల నేతలను కూడా జట్టులోకి తీసుకోవాలని పవన్ ఆరాటపడుతూ ఢిల్లీ యాత్రలు చేస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్కే విలువ లేదనే స్పష్టతతో కమల దళం తమ సొంత రాజకీయం తాము చేసుకుంటోంది. తెలంగాణలో ఈ అవమానాన్ని పవన్ ఎలా స్వీకరిస్తారో చూడాలి. లేదా మమ్మల్ని వాళ్ళు గెంటేయడంలో ఒక వ్యూహం ఉంటుంది అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతారో ఏమో చూడాలి.